ఏ ఊరమ్మా మీది? మాది మంటాడ రెడ్డిపల్లి అండి. మంటాడ పంచాయతీలో ఉన్న రెడ్డిపల్లి. ఏంటమ్మా మీ సమస్య ఏంటమ్మా? నీళ్లు సరిగ్గా దొరకట్లేదండి. అదే మంచినీళ్ళు తాగడానికి లేవు. నలకలు పురుగులు అన్నీ వస్తున్నాయి. తాగలేకపోతున్నాం. పక్క ఇది రెడ్డి తాడి గ్రామానికి వెళ్ళి మేము నీళ్ళు తెచ్చుకుంటున్నాం. రెండు బిందీ నీళ్ళు ఇస్తానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక బిందీ ఇస్తానికి కూడా బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారంటే మరి మీ పంచాయతీ నుంచి పక్క పంచాయతీకి వెళ్తే మరి వాళ్ళు ఎలా నీళ్ళు ఇస్తారు? మరి మా పంచాయతీలో ఏది అవ్వట్లేదు, జరగట్లేదు. ఎవరు చేస్తారు మరి? ఇప్పుడు జగనన్న ఎక్కాడు కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు మీకేం కావాలి? మాకు నీళ్ళు ప్లాంట్ కావాలి. నీళ్ళ ప్లాంట్ కావాలి మీకు? శుభ్రమైన మంచినీళ్ళు మీకు కావాలి? కొనుక్కోలేము మేము, మరి డబ్బు పెట్టి కొనుక్కోలేము. మంచినీళ్ళు తాగటానికి కావాలి ముందు మాకు. ఖచ్చితంగా మీ సమస్య జగనన్న గారు తీరుస్తారమ్మా. మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు, ఖచ్చితంగా ఆయన చేసి పెడతారు. మీరు నమ్మొచ్చు ఆయన తీరుస్తారు కాబట్టి అడుగుతున్నాం. ఏ ఊరమ్మా మీది? మాది మంటాడ రెడ్డిపల్లి అండి. మంటాడ పంచాయతీలో ఉన్న రెడ్డిపల్లి. ఏంటమ్మా మీ సమస్య ఏంటమ్మా? నీళ్లు సరిగ్గా దొరకట్లేదండి. అదే మంచినీళ్ళు తాగడానికి లేవు. నలకలు పురుగులు అన్నీ వస్తున్నాయి. తాగలేకపోతున్నాం. పక్క ఇది రెడ్డి తాడి గ్రామానికి వెళ్ళి మేము నీళ్ళు తెచ్చుకుంటున్నాం. రెండు బిందీ నీళ్ళు ఇస్తానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక బిందీ ఇస్తానికి కూడా బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారంటే మరి మీ పంచాయతీ నుంచి పక్క పంచాయతీకి వెళ్తే మరి వాళ్ళు ఎలా నీళ్ళు ఇస్తారు? మరి మా పంచాయతీలో ఏది అవ్వట్లేదు, జరగట్లేదు. ఎవరు చేస్తారు మరి? ఇప్పుడు జగనన్న ఎక్కాడు కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు మీకేం కావాలి? మాకు నీళ్ళు ప్లాంట్ కావాలి. నీళ్ళ ప్లాంట్ కావాలి మీకు? శుభ్రమైన మంచినీళ్ళు మీకు కావాలి? కొనుక్కోలేము మేము, మరి డబ్బు పెట్టి కొనుక్కోలేము. మంచినీళ్ళు తాగటానికి కావాలి ముందు మాకు. ఖచ్చితంగా మీ సమస్య జగనన్న గారు తీరుస్తారమ్మా. మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు, ఖచ్చితంగా ఆయన చేసి పెడతారు. మీరు నమ్మొచ్చు ఆయన తీరుస్తారు కాబట్టి అడుగుతున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.